తండ్రి ఉద్దేశం ఇదే సార్ తిరికి ఎవరి ఉదాహరణ ఎవరి కథ అక్కర్లేదు సార్ నా కథ మా తండ్రి కథ తీసుకోండి సార్ మా నాన్న ఒక ఫ్యాక్టరీలో పని చేసేవాడు నాకంటే పైన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు పెద్ద ఆవిడకి పెళ్లి చేయాల్సి వచ్చింది ఆవిడ చదువుకోలేదు అప్పట్లో అంటే 30 ఏళ్ల క్రితం 5000 రూపాయల కట్నం అడిగారు ఆ 5000 రూపాయలు మా శక్తికి మించిందని మా నాన్నకు తెలుసు అయినా ఆ పిల్ల బతుకు బాగుండాలని ఒప్పుకున్నాడు సార్ నాన్న అక్కొచ్చింది వస్తున్నానమ్మా ఏంటమ్మా ఏంటి ఏంటమ్మా అనుకోకుండా వచ్చావు ఏం జరిగింది ఏం జరుగుతుందయ్యా ఇంటి సమయంలో నువ్వు ఇస్తానన్న 5000 రూపాయలు 12 మాసాలు ఇదినా ఇవ్వకపోతే ఏం జరుగుతుందో అదే జరిగింది బావగారు ఈ రోజు నుంచి మీ అమ్మాయి మీ ఇంట్లోనే ఉంటుందని చెప్పి ఆవిడ గారిని దిగ పెట్టడానికి వచ్చాం ఇది మీకు న్యాయం అండి ఏమిటయ్యా న్యాయం పెళ్లి సమయంలో 5000 రూపాయలు కట్నం ఇస్తానని చెప్పి నన్ను నమ్మించి ఇంతవరకు ఇవ్వకపోవడం న్యాయమా ఇల్లు తనఖా పెట్టి నెల రోజుల్లోగా డబ్బిస్తారని చెప్పి ఇంతవరకు ఇవ్వకపోవడం న్యాయమా మీ కట్నం డబ్బు కోసమే ఇల్లు తనఖా పెట్టి డబ్బు తెచ్చాను కానీ అప్పటికే క్షయరోగంతో బాధపడుతున్న నా భార్య పరిస్థితి విషమించటంతో ఆమెను గాంధీ ఆసుపత్రిలో చేర్పించాను మీకు ఇవ్వాలనుకున్న డబ్బంతా ఖర్చైపోయింది చివరకు నా భార్య నాకు దక్కకపోగా అప్పు మాత్రం మిగిలింది అదంతా మాకు అవసరం నీ కూతురికి చదువు సంఖ్య లేకపోయినా 5000 రూపాయలు కట్నం ఇస్తానో కదా అని చెప్పి ఈ సంబంధాన్ని ఒప్పుకున్నాం గానీ ఆ కట్నమే లేకపోతే ఈ ముద్ర సభ సంబంధం మాకెందుకు చూడండి 24 గంటల్లోగా డబ్బిస్తే సరే సరి లేదంటే ఇవాళతో మీకు మాకు సంబంధం తెగిపోయినట్టే చూస్తూ నుంచుంటారే రండి వెళ్దాం పద బావగారు 4 గంటల్లో 5000 ఎలా సంపాదించాలని ఆలోచించాడు మా నాన్నతో పాటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక కార్మికుడు ప్రమాదవశాత్తు కాలు పోగొట్టుకున్నాడు నష్టపరిహారంగా ఫ్యాక్టరీ యాజమాన్యం 5000 తనకి ఇచ్చిందని మా నాన్నకి చెప్పాడు మా నాన్న ఆలోచనలో పడ్డాడు తను అతన్ని అవిటివాడైతే 5000 నష్టపరిహారం వస్తుందని దాంతో మా పెద్దక కష్టాలు తీర్చేయొచ్చని నిర్ణయించుకున్నాడు సాహసం వల్ల నష్టపరిహారం రాకపోగా తప్పతాగి డ్యూటీకి రావడంతో అశ్రద్ధగా పనిచేసి ఫ్యాక్టరీకి చాలా నష్టం కలిగించాడని ఆయన మీద కేసు పెట్టి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు తనకి ఇవ్వాల్సిన కట్నం వల్లనే మా నాన్న ఇంతకు తెగించి ఎవటివాడిగా మారాడని మా అక్క సచివ దహనం చేశారు మా పెద్దక్కకి చదువు లేకపోవడం వల్లని అంత కట్నం అడిగారన్న బాధతో మా చిన్నక్కని బిఏ వరకు చదివించాడు మా నాన్న ఓ ఆఫీసులో ఉద్యోగం కూడా వేయించాడు ఆమె ప్రేమించిన వ్యక్తితోనే పెళ్లి జరిపించాలనుకున్నాడు కానీ మా అమ్మాయి బిఏ చదువుకుంది ఉద్యోగం చేస్తోంది నెలకి 400 రూపాయలు సంపాదిస్తుంది అలాంటప్పుడు 15000 కట్నం అడగటం న్యాయం కాదండి న్యాయం కాదని ఎవడన్నాడండి మీ అమ్మాయి బిఏ చదివింది మావాడు బిఏ చదివాడు మీ అమ్మాయి సంపాదిస్తుంది మావాడు సంపాదిస్తున్నాడు కానీ పెళ్లి విషయానికి వచ్చేటప్పటికి ఈ చదువు సంపాదన లెక్కలోకి రావండి జీతం జీతమే కట్నం కట్నమే మీరు 15000 రూపాయల కట్నానికి ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది ఆ డబ్బు కూడా నెల రోజులు ముందుగా ఇవ్వాలి మీ పెద్దమ్మాయి విషయంలో ఏం జరిగిందో తెలుసు కదా మే మాత్రం అలా నష్టపోయే మనుషులం కాదు పదవే ఉద్యోగం పోయి ఎవటివాడిగా మిగిలిపోయిన మా ఆమెకి అంత తక్కువ వ్యవధిలో అంత డబ్బు ఎలా సంపాదించాలో అర్థం కాలేదు ఓ రోజు ప్రేమించిన వాడు చదువుకున్నవాడు కట్నం ఇస్తే తప్ప పెళ్లి జరగదని చెప్తున్నప్పుడు నేను తప్పనిసరిగా ఆ డబ్బును సంపాదించి పెళ్లి చేయాలి లేదంటే నా కూతురికి మరో సంబంధం చేయాలి కానీ అందుకు నా కూతురు ఒప్పుకోదు ఒప్పుకున్నది ప్రేమించిన వాడిని పెళ్ళాడలేక పెళ్ళాడిన వాడిని ప్రేమించలేక జీవితాంతం నరకం అనిపిస్తుంది ప్రతికి అంతకాలం నన్ను శపిస్తుంది అందుకే ఒకరి వల్ల మరొకరు బాధపడకుండా ఇద్దరు ఒకేసారి చనిపోవాలి అనుకున్నాడు మా అక్కని చార్మినార్ మీదకి తీసుకువెళ్ళాడు ఇప్పుడు చెప్పండి సార్ ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయలేని ఒక అసమర్థపు తండ్రిలా మా నాన్నలాగే నన్ను ఏ చార్మినార్ మీద నుంచి దూకో ఏ రైలు కింద తలపెట్టో ఏ చెట్టుకు ఉరిపోసుకునో నన్ను నా బిడ్డల్ని చంపుకోమంటారా లేక నా తెలివితేటలు ఉపయోగించి ఆ పిల్లలకు కట్నాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసి వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాట వేయమంటారా కట్నం ఇవ్వడం ఆడదాని బాధ్యత కట్నం తీసుకోవడం మగవాడి హక్కు అంటున్నారే ఈ దుర్మార్గపు హక్కు దౌర్భాగ్య బాధ్యత ఎక్కడి నుంచి వచ్చాయో దీని మూలం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి సార్ భర్త చనిపోతే
భర్తతో పాటు భార్య కూడా నిప్పుల్లో దూకి చచ్చి ఆ దురాచారాన్ని ఆపగలిగాం. కానీ ఇప్పటికి స్వరాజ్యం వచ్చి 39 సంవత్సరాలైన మగవాణ్ణి డబ్బుతో కొనుక్కునే ఈ దురాచారాన్ని ఎందుకు రూపం ఆపలేకపోతున్నామో తెలుసుకోవడానికి ఒక్కసారి ప్రయత్నించండి సార్. ఆడపిల్లల్ని కన్న తండ్రిగా నాకు 3 ఆశయాలున్నాయి. 1, నా బిడ్డలు ఆడపిల్లలుగా ఎందుకు పుట్టేవా అని ఏడవకూడదు. 2, నా పిల్లలు కోరిన కోరికలు తీర్చలేని అసమర్థపు తండ్రిగా నేను బ్రతకూడదు. 3, ఎందరో ఆడపిల్లల జీవితాలను బలి తీసుకుంటున్న ఈ వరకట్న పిశాచానికి నా 3 ఆడపిల్లలు బలి కాకూడదు. అదే సార్, ఈ 3 ఆశయాలు సాధించడం కోసమే నేను ఇవన్నీ చేశాను. ఇప్పుడు కూడా తప్పేనంటారా సార్? వరకట్న ఒక పెద్ద పులి, ఆడపిల్లల తండ్రుల మీదకి దూకినప్పుడు ఎదుర్కొనే శక్తి లేని ఆడపిల్లల తండ్రి ఎదురుపడి చావాలా? లేక వెనక నుంచో పక్క నుంచో తెలివిగా దెబ్బతీసి దాన్ని చంపి తను బ్రతకాల? చెప్పండి సార్, ఏది ధర్మం? అందుకే నేను చావకుండా నా వాళ్ళని చంపకుండా ఏమీ లేని నేను ఉన్న ఒకే ఒక నాలుకతో లోకాన్ని జయించి నా సమస్య నేను పరిష్కరించుకుంటా. ఈ సమస్యకి ఇదే పరిష్కారం అని కానీ ప్రతి ఆడపిల్ల తండ్రి ఈ విధంగానే పరిష్కరించుకోవాలని కానీ నేను చెప్పడం లేదు సార్. కానీ దీనికి సరైన పరిష్కార మార్గం దొరికేటంత వరకు ఎవరికి వారే తమ పరిష్కార మార్గాన్ని చూసుకుంటారని మీకు తెలియజేస్తున్నారు సార్. సార్, నేను చేసింది తప్పో ఒప్పో నిర్ణయించవలసింది మీరు. ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నది నేను. చక్రవర్తి అనబడే ఈ ముద్దాయి నగరంలో ఎంతో మందిని మోసం చేసి డబ్బు కాజేశాడని చేసిన అభియోగానికి ప్రాసిక్యూషన్ వారు సరైన ఆధారాలు చూపనందువల్ల అతన్ని నిర్దోషిగా భావించి ఈ కేసును కొట్టివేయడమైనది.